కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని రోజుల్లో కేంద్ర కేబినెట్ను విస్తరిస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో గవర్నర్ల నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి గవర్నర్ల నియామకంలో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత దక్కింది. ఏపీ బీజేపీ నేత మాజీ ఎంపీ కమ్మంపాటి హరిబాబును పార్టీ అధిష్టానం సముచిత స్థానంతో గౌరవించింది. పార్టీ కోసం ఆయన చేసిన సేవలకు గాను గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఈరోజు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ను నియమించగా కమ్మంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్గా నియమించింది. ఎవరూ ఊహించని విధంగా కమ్మంపాటి హరిబాబును గవర్నర్ పదవి వరించింది. కేంద్ర మంత్రి మండలుల విస్తరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక ప్రాతినిధ్యం ఉండకపోవచ్చుననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే బండారు దత్తాత్రేయ గవర్నర్గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా రాజేంద్రన్ విశ్వనాథ్ పర్లేకర్, గోవా గవర్నర్గా పిఎస్ శ్రీధరన్ పిల్లై, త్రిపుర గవర్నర్గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్గా రమేష్ బయాట్, కర్ణాటక గవర్నర్గా థాపర్చంద్ గెహ్లాట్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్గా నియమితులైన కమ్మంపాటి హరిబాబుకు అన్ని పార్టీల నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గవర్నర్గా నియమితులైన కమ్మంపాటి హరిబాబుకు అభినందనలు తెలిపారు. నన్ను మిజోరాం గవర్నర్గా నియమించినందుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం లాంటి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసే అవకాశం దొరికింది. ఆ రాష్ట్రంకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుని ఆ రాష్ట్ర గవర్నర్గా ఆ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. నమస్కారం, నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.